खम्मम जिल्ला वैरा व्यवसाय मार्केट यार्ड वरी धान्यम कोनुगोलु केंद्रानी एमएलए लावडिया रामलु नायक जॉइंट कलेक्टर मधुसूदन राव प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతు బంధు బీమా పథకం వర్తింపజేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని అన్నారు। రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా ఆదుకుంటోందని అన్నారు। రైతుకు వెన్నెముక కేసీఆర్ నిలిచారని అన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం అణగదొక్కేందుకు కృషి చేస్తోందని అన్నారు। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది, రైతాంగ సమస్యల పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు। ఈ రోజు జేసీ గారు కూడా నమ్మని కోరుతున్నా, జేసీ గారు ఎమ్మెల్యే గారు కలిసి ఈ యొక్క జిల్లాకొచ్చి ఇక్కడ ఎవరెవరికైతే పంట నష్టం జరిగిందో వారందరికీ కూడా ఇబ్బంది పడకుండా అన్ని వర్గాలకు సమైనటి న్యాయం చేస్తూ రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇస్తూ సకాలంలో కొనుగోలు చేస్తూ అదే విధంగా పెట్టుబడికి వ్యవస్థాపకం చేయడం పెద్ద ఇబ్బంది కాదు। ఇంత ఎండలు ఉన్నాయి, ఇప్పుడు 14% వచ్చింది మన ఒక ధాన్యం కుపరిస్తే అందరితోని కూడా దయచేసి మీరు తెచ్చిన ధాన్యం ఒక్కసారి తూర్పాలకు వస్తే అవన్నీ కూడా సెట్ అయిపోతాయి। ఆ విధంగా మీరు ధాన్యం తయారు చేసుకొని పూర్తి ఎఫెక్టివ్ ధాన్యాన్ని తయారు చేసుకొని కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేయించాల్సిందే కోరుకుంటున్నా। మీరు చెప్పినట్టుగా ఈ రబీలో మనకు ఎలాంటి ఇబ్బంది ఆ మాయిశ్చర్ పర్సెంటేజ్ అనేది పెద్ద ఇబ్బంది కాదు। ఇంత ఎండలు ఉన్నాయి, ఇప్పుడు 14% వచ్చింది మన ఒక ధాన్యం కుపరిస్తే సెట్ అయిపోతుంది, కాబట్టి మాయిశ్చర్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు। మిగతా ఇంగ్రీడియంట్స్ కానీ కూడా వెరిఫై చేసుకొని రైతు సోదరులు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయాల్సిందని కోరుకుంటూ మనం ఇక్కడ నేను వచ్చిన రాస్తున్నా రైతుకు వెన్నుముక ఎవరంటే కేసీఆర్ గారు చెప్పు చెప్పకట రైతుకు వెన్నుముక కేసీఆర్ గారు వెళ్తుంది నిజంగా చాలా గొప్పతనం అది। ఇప్పటికి చెప్తున్నా చూడండి, మన దూరపల్లాంటి మండలా చూసుకుంటే మీరు చాలా అదృష్టం చూసుకుంటారు। ఇప్పుడు నా ఊరికి వచ్చి నాకు మళ్ళీ గతం గుర్తు వస్తూ ఉంటుంది, బెట్ట భూమిలు వ్యవసాయం చేసిన గుర్తు నాకు గుర్తుకొస్తూ ఉంటాయి। ఏది తడి ఉండదు, ఇంత రాళ్ళు వేసేసి గొర్రు నిట పట్టుకుంటే మా నాన్నగారు ఎంత పెట్టాలి, నేను గొర్రు పట్టాలి మా కలెక్టర్ గారికి తెలవాలి। ఇటువంటి పరిస్థితులు అది లోతుగా పోతేనే మోలుస్తుంది, లేకపోవడం కూడా ఇది ఎన్ని కారు కాటగా చూసినాం అది। కానీ ఆ రోజులు ఇంకా కొన్ని మనకు కంటే చూపు చూపు అనుకున్నాయి, ఇవి కూడా సమూలంగా పోవాలని చెప్పి కోరుకుంటామన్న కేసీఆర్ గారిని నిజంగా ఈ యొక్క తెలంగాణ ఉన్నంతకాలం అందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పేసి కూడా నేనైతే మరి వ్యక్తిగతంగాను మీ ద్వారా కూడా కోరుకుంటున్నాను। ఇది బహుత్వం చాలా దూరదృష్టి ఉన్న వ్యక్తి, ఉద్యోగం నాకు తెలియదు, నీళ్ళ ప్రతి నీళ్ళకి పోతే ఒక మంచి గ్లాస్ ఇచ్చి అట్లీస్ట్ గింటే రెండు ఇడ్లీ పెట్టే వాళ్ళు కూడా మనం ఎక్కడే అరే ఆ టైంలో పోయిన నిజంగా పిలిపించేసినట్టు మన టీ ఇచ్చి ఎంత అని చెప్పి అనుకుంటుంటే ఈ ఈ స్థాయిగా మన వెన్నుదన్న నుండి ముందు నడిపించే ప్రభు ఆలోచన మనం చేయాలి। ఇటువంటి ఇటువంటి ఆలోచనలు లేవు 2014 కంటే ముందు ఇప్పుడు అవుతున్నాయి। ఇదే కాకుండా ఈ యొక్క వ్యవస్థనే మొత్తం యావత్ భారతదేశం కూడా అమలు చేసే ఉద్దేశంతోనే తెలంగాణలో ఉన్న వనరులు కూడా యావత్ భారతదేశంలో కూడా ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ ఆ వనరులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి। ఆ యొక్క పక్కదారి పట్టే యొక్క ప్రక్రియ నిరోధించి గట్టి పట్టుబట్టి వెలికి తీసి మొత్తం అందరు భారతీయులు అందరికీ కూడా పంచాలని ఉద్దేశంగా చేసిన ప్రయత్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు మనము ఒకసారి అనుకోవాలి। ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎస్ ఇటువంటి అన్ని రాష్ట్రాలు ఉన్నాయండి, కానీ మోడీ గారు చేసే ప్రయత్నం ఏమంటే కేవలం ఈ వనరులు ఉన్న సమస్య ఈ సంపద కావచ్చు, ఉపరితలం కావచ్చు, భూతలం కావచ్చు, నిధి నిక్షేపాలు ఉన్నాయి, ఉపరితలం ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, మరి ఇవన్నీ ఎన్నో ఇవన్నీ సమస్యలు అంటే మన మరి ప్రకృతి కేవలం కార్పొరేట్ శక్తులకి వాళ్ళకే దారదత్తం చేసే ప్రక్రియ మాత్రం మోడీ గారు చేస్తారు, అది చాలా మరి దారుణం అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు ఒకటి నినదించి గతంలో తెలంగాణ చాలా దారుణం ఉండేది మనం బాగా చేసుకున్నాం। ఇది ఒక ఉదాహరణ, ఈ ఉదాహరణ యావత్ భారతదేశం కూడా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ముద్రగా చేయవచ్చు, కానీ ఒక కమిట్మెంట్ ఉండాలా, ఒక సంకల్ప బలం ఉండాలా, ఒక కఠోర దీక్ష కావాలి, అంతే తప్ప వచ్చినా పోయినా రారాబాయి పోరాబాయి అంటే కుదరదు। అందుకని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు ఏదైనా ఆలోచించండి, డెఫినెట్ అది కూడా కాకపోతే ఆ జోలికి పోదు మీ టైం వేస్ట్. నేను కూడా అదే చేసిన, నాకు 9 రోజులు వ్యవధే ఉండేది ఎమ్మెల్యే కావడానికి, నాకు కొత్త గుర్తు 10 రోజులైంది, కానీ ఏమైనా కానీ అని చెప్పి పూర్తి స్థాయిలో 10 రోజులు కొత్త గుర్తు నేను ఎమ్మెల్యే అండి సపోర్ట్ కొట్టలేదు అంటే నాకు
ఎస్ 10 డేస్ ఎక్కువ మాట 9 రోజులే కొత్త గుర్తు కొత్త వాణి 10 రోజులు కాదా అదే కసి 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 కేసీఆర్ గారి లాగా అందరూ కూడా తయారు కావాలి మీ కుటుంబ సభ్యులు కావాలి మీ పిల్లలంతా తయారు కావాలి అటువంటి సమాజమునకు రావాలి అటువంటి సమాజానం వస్తేనే తెలంగాణ బంగారు తెలంగాణ హరిత తెలంగాణ స్వర్ణంగ తెలంగాణ అసలు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినప్పుడు ఎట్లయితే ఉండేనో ఆ ప్రకారంగా కూడా అవుతుంది ఎంతో దూరం లేదు నేను ఒక 65 సంవత్సరాలు దాటిన వాడిగా చెప్తా ఉన్నా సజీవ సాక్షిగా నేనే ఉన్నా నాలాంటి గిరిజనులు ఇప్పుడు చాలా ప్రసాదంగా గాలి పీల్చుకుంటా ఉన్నారు కానీ చెప్పుకుంటా పోతే మానవ రూపంలో ఉన్న మహామనిషి కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన సర్వీస్ మనకు అయిపోయింది తెలంగాణకు కొత్త అవసరం లేదు ఆయన రాజకీయం ఏంటంటే ఆయన యొక్క సర్వీస్ మొత్తం యావత్ దేశానికి కావాలి ఇప్పుడు దేశం కోరుకుంటా ఉంది